ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు వారికి ఉన్న సమస్తాన్ని అమ్మేసినా సరే కరువు తీరలేదు. ఆఖరికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కుటుంబాలు వారి బిడ్డలను కూడా బానిసలుగా అమ్మడానికి ఇక తెగించాల్సి వచ్చింది. ఒక్కొక్క కొడుకుని, ఒక్కొక్క కూతుర్ని వారు బానిసలుగా అమ్మేస్తున్నారు. కారణం ఏమిటంటే బ్రతకాలి అంటే తప్పదు కాబట్టి. అటువంటి సమయంలో ఆ తండ్రి ఆ తల్లి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. తినడానికి తిండి లేదు, ఉన్నదల్లా ఒకే ఒక్క ఆధారం, మన బిడ్డలలో ఎవరో ఒకరిని అమ్మితే తప్ప, బానిసత్వానికి అప్పగిస్తే తప్ప మనం బ్రతకడం సాధ్యం కాదు. ఆ భర్త అంటున్నాడు, పెద్దవాడిని అమ్ముదామా? భార్య అంటుంది, పెద్దవాడిని ఎలా అమ్ముతామండి, వాడు మన వారసుడు కదండి, వాడు ఇంటికి పెద్దవాడు కదండి, వాడిని ఎలా అమ్ముతాం? అప్పుడు భార్య అంటుందో, పనిచేద్దామండి, రెండోవాడిని లేక మూడోవాడిని అమ్మేద్దామండి అని అంటే భర్త అంటున్నాడు, మూడోవాడిని ఎలా అమ్ముతాం, చిన్నోడు కదా వాడు, వాడు అంటే మనకు చాలా గారవం కదా, చాలా ఇష్టం కదా, చిన్నవాడిని ఎలా అమ్ముతాం, చూస్తూ ఓ పని చేద్దాం, మధ్యోడిని అమ్మేద్దాం అని చెప్పి ఆ భర్త అంటా ఉంటే భార్య అంటుంది, మధ్యోడిని ఎలా అమ్ముతాడండి, వాడు అచ్చు నా పోలికనే పుట్టాడు, వాడు అచ్చు వాడు రూపురేఖలన్నీ నా పోలికే, వాడిని చూస్తూ ఉంటే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంటుందండి, మధ్యోడి జోలికి మాత్రం అస్సలు వెళ్ళొద్దండి, మరి పెద్దోడు పెద్దోడిని ఎలా అమ్ముతామండి, మరి చిన్నోడు కదా అండి, మరి మధ్యోడు నాలా ఉంటాడు కదా అండి, మరి ఏం చేద్దాం, చూస్తూ మనం నశించిపోకుండా ఉండాలని చెప్పి మన పిల్లలను ఏ విధంగా బానిసత్వానికి అప్పగిస్తామండి అని చెప్పి ఆ భార్య ఆ భర్త ఆ ముగ్గురు పిల్లలు కలిసి కట్టుగా ఆ ఇంటిలోనే చచ్చిపోయారండి. రే సహోదరి సహోదరులు దయచేసి వినండి, ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ కూడా ప్రేమించిన ఆ తండ్రి కానీ ప్రేమించిన ఆ తల్లి కానీ ఒక్కరిని కూడా బానిసత్వానికి అమ్మలేకపోయారండి. వారు బ్రతకడానికి, వారు నశించిపోకుండా బ్రతకటానికి ముగ్గురు పిల్లలలో ఒక్కరిని కూడా, మరణానికి కాదండి, బానిస పిల్లవాడిగా బానిసత్వానికి తమ కొడుకులలో ఒక్కరిని కూడా ఇవ్వలేకపోయారు. ఎందుకని? తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ ఆ బిడ్డలను బానిసత్వానికి అప్పగించలేకపోయిందండి. ప్రియ సహోదరి సహోదరుడు ఒకసారి ఆలోచించు, దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమించాడో తెలుసా? తనకున్నది ఒక్క గాని ఒక్క కుమారుడు, అద్వితీయుడు యేసుక్రీస్తు ఎవరో తెలుసా? అద్వితీయమైన కుమారుడు అంటే అతను తెలుసా? రెండో వాడు లేడు, ఒకే ఒక్క కుమారుడు, ఏకైక కుమారుడు. ముగ్గురు కుమారులు ఉంటే వారు బ్రతకడానికి ఒక్కరిని కూడా అమ్మలేకపోయారు. కానీ దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమించాడో తెలుసా? తనకున్న ఒకే ఒక్క కుమారుణ్ణి. నువ్వు నశించిపోకూడదని, నువ్వు నరకానికి వెళ్ళకూడదని, నువ్వు శాశ్వతమైన మరణాన్ని కొని తెచ్చుకోకూడదని ఆ దేవుడిని ఎంతో ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తును నీకోసం నా కోసం ఈ లోకానికి పంపించిన కారణం తెలుసా? నిన్ను బ్రతికించాలని. ఎలా? తనను మరణానికి అప్పగించి. నిన్ను రక్షించాలని. ఎలా? తన కుమారుణ్ణి సిలువకు అప్పగించి. నిన్ను పరలోకానికి చేర్చాలని. ఎలా? తన కుమారునికి శిక్ష విధించి. ఏ తండ్రి చేయగలడండి? ఒకసారి ఆలోచించు, నీకంటూ ఒకరు లేక ఇద్దరు లేక ముగ్గురు లేక నలుగురు లేక ఐదుగురు పిల్లలుంటే వారిలో ఒక్కరినన్నా నువ్వు ఇవ్వగలవా? మీ తోబుట్టుకి ఎవరికైనా పిల్లలు లేకపోతే కనీసం నీ బిడ్డలలో ఒక బిడ్డనైనా అడాప్షన్ కన్నా ఇవ్వగలవా? పెంచుకోవడానికన్నా ఇవ్వగలవా? ఏ తల్లి ఒప్పుకుంటుందండి? నలుగురు పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఒక్కరిని పెంచుకోవడానికైనా కళ్ళ ముందు కనిపిస్తాడు కదా, అయినప్పటికీ నా కొడుకుని నా సహోదరికి ఎలా ఇవ్వగలను? అడాప్షన్ కూడా ఒక తల్లి తండ్రి ఇవ్వలేకపోతున్నారే. ప్రియ సహోదరి సహోదరా, ఇది జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతించాల్సినటువంటి సమయం. చీకటిలో నుండి, చీకటి కార్యాల నుండి, చీకటి పనుల నుండి దేవుడు నిన్ను నన్ను విడిపించి ఆ బంధకాలను తెంచివేసి తన కుమారునిగా కుమార్తెగా చేసుకోవడానికి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా? తన కుమారుణ్ణి
మరణానికి అప్పగించాడండి. తాను మరణిస్తాడని తెలిసి కూడా యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చిన కారణం తెలుసా? నిన్ను అంతగా ప్రేమించాడండి. ప్రేమించి తన ప్రాణాన్నే నీకోసం దారపోసిన యేసుక్రీస్తును స్తుతించాలి. స్తుతించే సమయం ఇది. ఆయన సిలువలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకునే సమయం. ఆయన కార్చిన రక్తము జ్ఞాపకం చేసుకునే సమయం. పాపబంధకాల్లో ఉన్న మనలను విడిపించి తన బిడ్డలుగా చేర్చుకొని ఇలా దేవుని సన్నిధికి పరిశుద్ధాత్మ దేవుడు చేర్చినందుకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించవలసిన సమయం. మనం ఆత్మీయులంగా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చామంటే కారణం తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క ప్రేమ, కృప, సహవాసము, సహాయము. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. యేసయ్యా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, నీకు మహిమ. మమ్మల్ని రక్షించినందుకు, క్రీస్తును పరిచయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. తండ్రే, నీ ప్రేమను బట్టి లెక్కలేనన్ని వందనాలు చెల్లిస్తున్నావు. యేసయ్యా, నీ త్యాగాన్ని బట్టి, సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు నాయనా. క్రీస్తు రక్తము ద్వారా మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించావు, స్తోత్రం నాయనా. మాకిచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు, మాకిచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు. లేమిలో మాకు కనికరం చూపావు, మా కడుపు నింపావు, నీకు వందనాలు నాయన. మీకే స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.